ఎన్నిసార్లు చెప్పానురా నీకు నన్ను ఎప్పుడు డైరెక్ట్గా వచ్చి కలవద్దని? దెన్ వై డిడ్ యు కమ్ హియర్? పని పూర్తయిన తర్వాత మీరే ఫోన్ చేస్తానన్నారు, చేయలేదు, అందుకే వచ్చాను. షట్ అప్ ఇడియట్. పని ఎక్కడ పూర్తయింది? నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని, వేరే అమ్మాయిని ఎందుకురా చంపావు? లోక్ సార్, మీరు నాకు చెప్పింది SN5253 బర్త్లో వాడిని చంపమని, నేను వాళ్ళ పీకలకు వస్తాను. సరిగ్గా చూసుకోవద్దా? ఎలా చూసుకుంటాను? మీరేమైనా వాళ్ళ ఫోటోలు ఇచ్చారా? ఓకే, ఇప్పుడు ఇస్తున్నా. ఇది ఆ అమ్మాయి ఫోటో. అడ్రస్ లక్డికా పూల్, అరుణ అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నంబర్ 418. 418. నౌ గోన్ కిల్ హర్. చూడు, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. ఇఫ్ యు మిస్ దిస్ టైమ్, ఐ విల్ నాట్ మిస్ యూ. రిమెంబర్. ఆ న్యూస్ మీరు రేపు పేపర్లో చూడండి. పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి. ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు? ఏ పేరు? సూర్యబాబు అండి. సరే సరే, పేరు బాగుంది. ఇప్పుడు నేను దొంగని, మీరు పోలీసు. ఈ టేప్ రికార్డు నేను ఎక్కడికి తీసుకుపోతున్నాను దొంగతనం చేసి. మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం. ఇప్పుడు ఎవరు వస్తారు? సూర్యబాబు నువ్వు రావయ్యా, నీకు మంచి టైమింగ్ ఉంది. ఇందాక కూడా మంచి జోక్ వేసావు సార్. ఇప్పుడు నేను ఎవరు? అది ఇప్పుడు నేను పారిపోతున్నాను, నువ్వు పట్టుకోవాలి. రెడీ, 1 2 3. ఆగండి, సిగ్గు లేదు. మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా? చెప్పు తీసుకొని కొడతా. నా ఇంట్లో నేనేం చేస్తే నీకు ఎందుకురా? అడగడానికి నువ్వు ఎవడివి? ఈ పోలీసుని మీరే కదా సార్ చెప్పారు. ఇది నా ఇల్లు అని చెప్పానండి. నేను కన్న వేసిన ఇల్లు. ఇక రంజిత్ నువ్వు రా, 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 దొంగను పట్టుకుంది కానీ రా. స్కీమ్ మొత్తం గుర్తుంది నీకు? గుర్తుంది సార్. రెడీ, 1 2 3. స్టాప్ దేర్. అండర్ సెక్షన్ 136 ఆఫ్ ఐపీసీ స్టీలింగ్ ఆఫ్ ఏ టేప్ రికార్డర్ ఇస్ ఎ క్రైమ్ అండ్ యు కెన్ బి పనిష్డ్ అప్ టు 3 మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు 5000. నువ్వు ఏదో సూలు మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడు అండి, ఎప్పుడో పారిపోతాడు. ఈ సెక్షన్ మోషన్లు చేస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు? నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇక దాలే పో, పో. ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి. ఎవరున్నారు ఇంకా? వెంకటేశ్వరరావు సార్. నువ్వు రావయ్యా. నువ్వు అంత మాత్రం ఇప్పుడు వెళ్ళి రా. ఏ స్వామి, నువ్వన్నా కరెక్ట్ గా చేస్తావా, వాళ్ళలాగే చేస్తావా? చేస్తావా? పట్టుకోండి, పరిగెత్తండి. 1. అవన్నీ వద్దు, పరిగెత్తండి. ఆగక్కడ. టేప్ రికార్డర్ ఎప్పుడు చేస్తావా? కొట్టగా నువ్వు చేసి ఏదో పని. ఎలా ఉంది సార్? ఏంది? నేను ఇప్పుడు చేసింది. అబ్బో చాలా బాగా చేసి. లేదు సార్, కావాలంటే చెప్పండి, మళ్ళీ చేస్తాను. నేను అంత కాదు, ఇంకే కొంచెం స్పైల్ అయిపోతుంది. నువ్వు చెప్తా. అబ్బో ఏగుట్టాడు నాయను. ఇదయ్యా చూశారుగా? చూశాను సార్, మమ్మల్ని కూడా చూపించమంటారా? ఇవాటికి లెసన్ చాలు. ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్? అంతేగా. అడవి చూస్తే భయం వేస్తుందిరా. వామ్మో నీ పాపం. ఈ అడవి ఏంట్రా? ఈడేంట్రా ఈ టైంలో పాట పాడుతాడు? మీకు బొట్టు పెట్టి చెప్పాలంటే దిగండి, దిగండి. దిక్కపోతే బలవంతంగా దించుతాం. బుద్ధి తక్కువ పోలీసు ఉద్యోగానికి వచ్చాం. చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు. ఇదిగో వనభోజనానికి వచ్చేటప్పుడు గుంపులు గుంపులుగా చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో, అదేం కుదరదు. ఇక్కడికి 10 కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ లేసి ఫ్లాగులు కట్టాము. ఈ వెళ్ళి ఎవడు ఫ్లాగ్ ఆడు తెచ్చుకోవాలి. అడవిలో పులి కాకపోతే పులిహార ఉంటుంటా సూర్యబాబు. పైగా టైగర్ జోన్ చూసావో లేదో, వెళ్ళాలి పొద్దున్నే వచ్చి పికప్ చేసుకుంటాం. గ్యారంటీ ఉంది సార్. అంటే మిమ్మల్ని పికప్ చేసుకెళ్తామయ్యా, లేకపోతే మీ బాడీ తీసుకెళ్తామయ్యా. జంగల్కే భయపడతారు ఏంది? లైట్ తీసుకోవాలి. లైట్ తీసుకునేది, లైట్ ఆయన తీసుకున్నారు. ఇటు పుల్లు ఉంటాయి, ఇటు వెళ్తాం. వాటికంటే నాకు పావులు టెన్షన్ ఎక్కువ ఉందిరా. పావుల కన్నా పుల్లు డేంజర్.
నువ్వే వాళ్ళ నాన్న చంపావు అనుకుంటుంది, ఇప్పుడు వెళ్తే పోలీసులు పట్టించేస్తా. వెళ్ళకపోతే అమ్మకి ప్రమాదం రా, ఎలాగోలా మేనేజ్ చేయండి రా ప్లీజ్. మేనేజ్ చేస్తాం, తేడా వస్తే నువ్వు ఇంటికి మెసేజ్ చేయాలి. లేరా చెప్తాను కదా చూసుకోండి. ఓకే దీంతో పాటు వీటి ఏంటంటారా మనకి. నర్సింగ్ మేడం నూడిల్స్ తీసుకురా. అలాగే మేడం. మీరే భయపడకండి శ్రావణి గారు, మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాం. ప్రస్తుతం మీరు ఇక్కడ ఉంటే సేఫ్. నువ్వు నిజంగా ఎస్ఐ ట్రైనింగ్ అవుతుంటే ఈ విషయాన్ని పోలీసులకు కంప్లైంట్ చేయొచ్చుగా. మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్. నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి నేనేం చిన్నపిల్లని కాదు. నన్ను నమ్మని చెప్పడం లేదు, మిమ్మల్ని కాపాడుకోమని చెప్తున్నాను. ఆ రోజు తాగిన మాత్రం పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా? అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మపోతే మీ ఇష్టం. తెల్లారిపోతుంది, మీకేం పర్వాలేదు, మీకు అవసరం నేను ఏర్పాటు చేస్తాను. వస్తానండి, దయచేసి మీరు బయటికి మాత్రం రావద్దు. వెంకీ ఏంటండి? బ్లడ్. పర్వాలేదండి. గుడ్ మార్నింగ్ సార్. బాయ్స్కి ఫాల్ ఇన్ చెప్పు. బాయ్స్ ఫాల్ ఇన్. ఒరేయ్ ఆ వెంకీ గారు ఇంకా రాలే, ఎలా రా? అవును రా. కమ్ ఫాస్ట్ సార్. రోల్ కాల్ సాంభన్. మీసన్ 4564 రాజన్. ఎస్ సార్. 4565 సుధీర్. ఎస్ సార్. 4566 అర్జున్ సింగ్. ఎస్ సార్. 4567 వెంకటేశ్వర రావు. 4567 వెంకటేశ్వర రావు. ఎలా వచ్చావురా? చూడండి చూడండి. 4568 రమణ. ఎస్ సార్. 4569 సూర్బాబు. ఎస్ సార్. సావధాన్ విసర్జన్. ఏంటిది? అడవిలో గుచ్చుకోండి సార్. ఏం గుచ్చుకుంది? తెలీదు సార్. తెలుసుకో, లేకపోతే చాలా ప్రమాదం సార్.